శ్రీ గురుభ్యో నమః. దయాభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ 51వ సర్గలో 9వ శ్లోకం నుంచి అధ్యయనం ప్రారంభిద్దాం. 9 తస్యతేన ప్రతిజ్ఞాతం తస్యతేన ప్రతిజ్ఞాతం తస్యతేన ప్రతిజ్ఞాతం సీతాయాః పరిమార్గణం సీతాయాః పరిమార్గణం సీతాయాః పరిమార్గణం సుగ్రీవస్యాపి రామేణ సుగ్రీవస్యాపి రామేణ సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం హరిరాజ్యం నివేదితం హరిరాజ్యం నివేదితం 10 తతస్తేన మృధేహత్వా తతస్తేన మృధేహత్వా తతస్తేన మృధేహత్వా రాజపుత్రేణ వాలినం రాజపుత్రేణ వాలినం రాజపుత్రేణ వాలినం సుగ్రీవస్థాపితో రాజ్యే సుగ్రీవస్థాపితో రాజ్యే సుగ్రీవస్థాపితో రాజ్యే హరివృక్షాణాం గణేశ్వరః హర్వృక్షాణాం గణేశ్వరః హర్వృక్ష్యాణాం గణేశ్వరః 11 త్వయా విజ్ఞాత పూర్వశ్చ త్వయా విజ్ఞాత పూర్వశ్చ త్వయా విజ్ఞాత పూర్వస్య వాలీ వానర పుంగవః వాలీ వానర పుంగవః వాలీ వానర పుంగవః రామేణ నిహతస్సంఖ్యే రామేణ నిహతస్సంఖ్యే రామేణ నిహతస్సంఖ్యే శరేణైకేన వానరః శరేణైకేన వానరః శరేణైకేన వానరః 12 ససీతామార్గణే వ్యగ్రః ససీతామార్గణే వ్యగ్రః ససీతామార్గణే వ్యగ్రః సుగ్రీవస్సత్యసంగరః 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 హరీన్ సంప్రేషయామాస హరీన్ సంప్రేషయామాస హరీన్ సంప్రేషయామాస దిశస్సర్వా హరీశ్వరః దిశస్సర్వా హరీశ్వరః దిశస్సర్వా హరీశ్వరః 13 తాం హరీణాం సహస్రాణి తాం హరీణాం సహస్రాణి తాం హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ శతాని నియుతాని చ శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే దిక్షు సర్వాసు మార్గంతే దిక్షు సర్వాసు మార్గంతే యథశ్చోపరి చాంబరే యథశ్చోపరి చాంబరే యథశ్చోపరి చాంబరే 14 వైనతేయ సమాః కేచిత్ వైనతేయ సమాః కేచిత్ వైనతేయ సమాః కేచిత్ కేచిత్ తత్రాని లోపమాః కేచిత్ తత్రాని లోపమాః కేచిత్ తత్రాని లోపమాః అసంగగతయ శీఘ్రాః అసంగగతయ శీఘ్రాః అసంగయ అసంగగతయ శీఘ్రాః హరివీరా మహాబలాః హరివీరా మహాబలాః హరివీరా మహాబలాః 15 అహం తు హనుమాన్ నామ అహం తు హనుమాన్ నామ అహం తు హనుమాన్ నామ మారుతస్యౌరసస్సుతః 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 సీతాయాస్తు కృతే తూర్ణం సీతాయాస్తు కృతే తూర్ణం సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజనమాయతం 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 16 సముద్రం లంఘయిత్వైవ సముద్రం లంఘయిత్వైవ సముద్రం లంఘయిత్వైవ తాం దిదృక్షురిహాగతః తాం దిదృక్షురిహాగతః తాం దిదృక్షురిగాగతః భ్రమతా చ మయా దృష్టా భ్రమతా చ మయా దృష్టా భ్రమతా చ మయా దృష్టా గృహేతే జనకాత్మజా గృహేతే జనకాత్మజా గృహేతే జనకాత్మజా 17 తద్భవాన్ దృష్టధర్మార్థః తద్భవాన్ దృష్టధర్మార్థః తద్భవాన్ దృష్టధర్మార్థః తపఃకృతపరిగ్రహః 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 పరదారాన్ మహాప్రాజ్ఞ పరదారాన్ మహాప్రాజ్ఞ పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధుం త్వమర్హసి నోపరోద్ధుం త్వమర్హసి నోపరోద్ధుం త్వమర్హసి 18 నహి ధర్మ విరుద్ధేషు నహి ధర్మ విరుద్ధేషు నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు బహ్వపాయేషు కర్మసు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే మూలఘాతిషు సజ్జంతే మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః బుద్ధిమంతో భవద్విధాః బుద్ధిమంతో భవద్విధాః 19 కశ్చ లక్ష్మణ ముక్తానాం
కశ్చ లక్ష్మణ ముక్తానాం కశ్చ లక్ష్మణ ముక్తానాం రామకోపానువర్తినాం 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 శరణామగ్రతస్థాతుం 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 శక్తో దేవాసురేష్వపి శక్తో దేవాసురేష్వపి శక్తో దేవాసురేష్వపి 20 నచాపిత్రిషు లోకేషు నచాపిత్రిషు లోకేషు నచాపిత్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాజన్ విద్యేత కశ్చన రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వ్యలీకం యః రాఘవస్య వ్యలీకం యః రాఘవస్య వ్యలీకం యః కృత్వా సుఖమవాప్నుయాత్ కృత్వా సుఖమవాప్నుయాత్ కృత్వా సుఖమవాప్నుయాత్ తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవస్య అపి రామేణ హరిరాజ్యం నివేదితం తేన ఆ సుగ్రీవుడి చేత తస్య అతనికి అంటే రాముడికి సీతాయా సీతాదేవి యొక్క పరిమార్గణం అన్వేషణ అనేది ప్రతిజ్ఞాతం మాట ఇవ్వబడింది రామేణ అపి రాముడి చేత కూడా సుగ్రీవస్య సుగ్రీవుడికి హరిరాజ్యం వానరాజ్యాన్ని నివేదితం తెలుపబడింది అంటే ప్రతిజ్ఞ చేయబడింది సీతాదేవిని వెతికిస్తాను అని చెప్పి సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు నీకు వానరరాజ్యం ఇప్పిస్తాను అని సుగ్రీవుడికి రాముడు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పాడు తస్యదేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం దశమశ్లోక తతస్తేన మృధేహత్వా రాజపుత్రేణ వారినం సుగ్రీవస్థాపితో రాజ్యే హరివృక్షాణాం గణేశ్వర తతస్తేన మృధేహత్వా రాజపుత్రేణ వారినం సుగ్రీవస్థాపితో రాజ్యే హరివృక్షాణాం గణేశ్వర తతః తేన మృధే హత్వా రాజపుత్రేణ వారినం సుగ్రీవః స్థాపితః రాజ్యే హరివృక్షాణాం గణేశ్వరః తతః తరువాత తేన రాజపుత్రేణ ఆ రాజకుమారుడైన రాముడి చేత వారినం వారిని మృధే యుద్ధమునందు హత్వా చంపి సుగ్రీవః సుగ్రీవుడు హరివృక్షాణాం వానరులకు బలూలములకు భల్లోకములకు గణేశ్వరః ఆ సముదాయములకు ప్రభువుగా రాజ్యే రాజమునందు స్థాపించబడినాడు ఆ తర్వాత రాముడు యుద్ధంలో వారిని సంహరించి సుగ్రీవుడిని వానర భల్లూక గణాములకు అధిపతిగా కిష్కింధారాజ్యంలో స్థాపించాడు తతస్తేన మృషేహత్వా రాజపుత్రేణ వారినం సుగ్రీవస్థాపితో రాజ్యే హరివృక్షాణాం గణేశ్వర ఏకాదశి శ్లోక త్వయా విజ్ఞాత పూర్వశ్చ వారీ వానర పొంగవ రామేణ నిహత సంఖ్యే శరేణైకేన వానర త్వయా విజ్ఞాత పూర్వశ్చ వారీ వానర పొంగవ రామేణ నిహత సంఖ్యే శరేణైకేన వానర త్వయా విజ్ఞాతపూర్వ చ వారీ వానర పొంగవ రామేణ నిహత సంఖ్యే శరేణ ఏకేన వానర వానర పొంగవ వానరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వారి మహాబలిశి అయిన బలశాలి అయిన వారి త్వయా నిచేత విజ్ఞాతపూర్వశ్చ పూర్వమే తెలియబడినవాడు వానర ఆ వారి రామేణ రాముడి చేత సంఖ్యయుద్ధమునందు ఏకైన సరైన ఒకే బాణం చేత నిహత చంపబడ్డాడు రావణ వారి ఎవరో నీకు తెలుసు కదా అతను బలవంతుడని తెలిసి నువ్వు అతనితో స్నేహం తీసుకున్నావు జ్ఞాపకం ఉందా అటువంటి మహాబలశాలిని రాముడు యుద్ధంలో ఒకే ఒక్క బాణంతో సంహరించాడు ఇవన్నీ కూడా రావణాసుడికి ఆంజనేయ స్వామి చేస్తున్న హెచ్చరికలు త్వయా విజ్ఞాత పూర్వశ్చ వారి వానర పొంగవ రామేణ నిహత సంఖ్యే శరేణైకేన వానర సీతామార్గణే వ్యగ్రహ సుగ్రీవ సత్య సంగ్రహ హరిన్ సంప్రేషయామాస నిశస్సర్వా హరీశ్వర సీతామార్గణే వ్యగ్రహ సుగ్రీవ సత్య సంగ్రహ హరిన్ సంప్రేషయామాస నిశస్సర్వా హరీశ్వర సహ సీతామార్గణే వ్యగ్రహ సుగ్రీవ సత్య సంగ్రహ హరిన్ సంప్రేషయామాస దిశ సర్వాహ హరీశ్వర సత్యసంగ్రహ సత్యమైన ప్రతిజ్ఞ కలిగినవాడు హరీశ్వర వానర ప్రభు అనేటువంటి
సహా సుగ్రీవ సుగ్రీవుడు సీతామార్గుణే సీతను అన్వేషించే విషయంలో విగ్రహ ఆకులతో కలవాడై సర్వాహ సమస్తముడైనటువంటి దిశాదిక్కులను గురించి హరిని వానరులను సంప్రేషయామాస పంపించాడు. ససీతామార్గుణే వ్యగ్రహ సుగ్రీవ సత్య సంగ్రహ హరిని సంప్రేషయామాస దిశ సర్వాహరీశ్వర త్రయోదశ శ్లోక. తాం హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే హ్యథశ్చోపరి జాంబరే. తాం హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే హ్యథశ్చోపరి జాంబరే. తాం హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే హి అథః చ ఉపరి చ అంబరే. హరీణాం వానరుల యొక్క సహస్రాణి వేలకు వేలు, శతాని వందలు, నియుతాని లక్షలు అలాంటి వానరులందరూ తాం ఆమెను సర్వాసు దిక్షు సమస్త దిశలయందు అథశ్చ అధోభాగంలోను ఉపరి పైభాగంలోను అంబరీచ ఆకాశంలోను మార్గంతో వెతుకుతున్నారు. వందల కొద్ది వేల కొద్ది లక్షల కొద్ది వానరులు ఆ సీతాదేవి కోసం అన్ని దిక్కుల్లోనూ పాతాళంలోనూ ఆకాశంలోనూ కూడా వెతుకుతూ ఉన్నారు. తామహరీణాం సహస్రాణి శతాని నీతాని చ దిక్షు సర్వాసు మార్గంతే శతశ్చోపరి జాంబరే. ఇక్కడ హి అథ చ ఉపరి శతశ్చోపరి దాన్ని జాగ్రత్తగా పడితే చెప్పాలి. చతుర్దశ శ్లోక. వైనతేజసమా కేచిత్ కేచిత్ త్రావిలోపమాహ అసంగతయశుద్ధ అసంగతయశీఘ్ర హరివీరా మహాబలా. వైనతేజసమా కేచిత్ కేచిత్ త్రాని లోపమాహ అసంగతయశీఘ్ర హరివీరా మహాబలా. వైనతేజసమా కేచిత్ కేచిత్ తత్ర అనిలోపమాహ అనిల ఉపమా వాయుదేవుడితో సమానులు. అనిలోపమాహ అసంగతయ శీఘ్ర హరివీరా మహాబలా. తత్ర అక్కడ అంటే వానరులలో మహాబలా గొప్ప బలం కలిగిన వారు కేచిత్ కొందరు హరివీరా వానర నాయకులు వానరులు వానర వీరులు వైనతేజసమాహ గరుత్మంతుడితో సమానులు. కేచిత్ కొందరు అనిలోపమాహ వాయుదేవుడితో సమానులు. శీఘ్రాహ వేగంగా వెళ్ళేవాళ్ళు. అసంగతయ ఎటువంటి ఆటంకము లేని గమనం కలిగిన వారు. ఓ రావణ వానరులలో మహాబలవంతులైన కొందరు వానర వీరులు గరుత్మంతుడితో సమానులు. మరికొందరు వాయుదేవుడితో సమానులు. మరికొందరు ఆటంకం లేని గమనం కలిగిన వాళ్ళే ఎక్కడికైనా వేగంగా వెళ్ళగలరు. వైనతేయసమా కేచిత్ కేచిత్ తత్ర అనులోపమాహ అసంగతయ శీఘ్ర హరివీరా మహాబలా. పంచదశ శ్లోక. పంచదశ షోడశ సప్తదశ శ్లోక శ్లోకత్రయం. అహం తు హనుమాన్ నామ మారుతశౌరసస్సుతః సీతాయాస్తు కృతేతూర్ణం శతయోజనమాహితం సముద్రం లంఘయిత్వైవ తాం దిదృక్షురిహాగతః ప్రమతాచ మయా దృష్ట గృహీతే జనకాత్మజ తద్భవాన్ తృష్టధర్మార్థః తపఃకృతపరిగ్రహః పరదానాన్ మహిప్రా మహాప్రాజ్ఞ నోపరోద్ధుం త్వమర్హసి. అహం తు హనుమాన్ నామ మారుతశ్యవరసస్సుతః సీతాయాస్తు కృతేతూర్ణం శతయోజనమాయతం సముద్రం లంఘయిత్వైవ తాం దిదృక్షురిహాగతః ప్రమతాచ మయా దృష్ట గృహీతే జనకాత్మజ తద్భవాన్ తృష్టధర్మార్థః తపఃకృతపరిగ్రహః పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధుం త్వమర్హసి. మారుతస్య ఔరసః సుతః హనుమాన్ నామ అహం తు సీతాయాః కృతే తూర్ణం పదవిభాగాలు. అహం తు హనుమాన్ నామ మారుతస్య ఔరసః సుతః సీతాయాః తు కృతే తూర్ణం శతయోజనం ఆయతం సముద్రం లంఘయిత్వా ఏవ తాం దిదృక్షుః ఇహ ఆగతః భ్రమతా చ మయా దృష్ట గృహే తే జనకాత్మజ తత్ భవాన్ తృష్టధర్మార్థః దృష్టధర్మార్థః దృష్టధర్మార్థః తపఃకృతపరిగ్రహః పరదారాన్ మహాప్రజ్ఞ నా ఉపరోద్ధుం త్వం అర్హసి. మారుదశ్య వాయుదేవుడి యొక్క ఔరసస్సుత పుత్రుడైనటువంటి హనుమాన్ నామ హనుమంతుడైన పేరుగల అహంతో నేనైతే సీతాయా కృతే సీతాదేవి కోసమే తూర్ణం వేగంగా
శతయోజనం 100 యోజనాలు శతయోజనాలు ఆయుధం పొడవైనటువంటి సముద్రం సముద్రాన్ని లంఘించియే తా మామిను నిదృష్ణు చూడాలనే ఉద్దేశంతో ఇహా ఇక్కడికి ఆగత వచ్చాను. భ్రమత తిరుగుతున్నటువంటి మయా నా చేత తే గృహే నీ గృహమునందు అంటే నీ లంకానగరంలో జనకాత్మజ సీతాదేవి దుష్ట చూడబడింది. భవాన్ నీవు దుష్ట ధర్మార్థాలు తెలిసినవాడివి, తపకృత పరిగ్రహ తపస్సును చేసినవాడివి. తత్ అందుచేత మహాప్రాజ్ఞ ఓ గొప్ప ప్రాజ్ఞుడా ధర్మపురుడా, త్వం నీవు పరదారాన్ పరుల భార్యను ఉపరోధం అడ్డుపెట్టడానికి అంటే బంధించడానికి నా అర్హసి తగినవాడవు కావు. ఓ రావణ, నేను సాక్షాత్తు వాయుదేవుడు అంశతో ఆవిరించిన వాడిని. నా పేరు హనుమంతుడు. నేను సీతాదేవి కోసమే శతయోజన విస్తీర్ణ సాగరాన్ని శీఘ్రంగా లంఘించి ఆమెను చూడడానికి ఇక్కడికి వచ్చాను. నేను లంకలో తిరుగుతూ మీ నివాసానికి దగ్గరలోనే సీతాదేవిని చూశాను. నీవు ధర్మార్థాల స్వరూపం తెలిసినవాడివి, గొప్ప తపస్సు చేసినవాడివి, అంచేత పరభార్యను ఇక్కడ ఉంచడం అనేది నీ అంతఃపురంలో అదే నీ లంకానగర్లో ఉంచడం అనేది యుక్తం కాదు, తగినది కాదు. అహం తుహను మా అన్నామ మారుతశ్యవర సస్వత సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజనమాయతం సముద్రం లంఘయిత్వైవ తాంధిదృక్షురిహాగత భ్రమతా చ మయా దుష్ట గృహేతే జనకాత్మజ తద్భవాన్ దుష్ట ధర్మార్థ తపకృత పరిగ్రహ పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోధం త్వమర్హసి. పరదారాన్ అంటే ఇతరుల భార్యలను. అనంతరం 18వ శ్లోక. నై ధర్మ విరుద్ధేషు బహువపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. నహి ధర్మ విరుద్ధేషు బహువపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. నా హి ధర్మవిరుద్ధేషు బహువపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతః భవద్విధాః. భవద్విధాః నీలాంటి బుద్ధిమంతః బుద్ధిమంతులు ధర్మవిరుద్ధేషు ధర్మమునకు విరుద్ధములైనటువంటి బహు అపాయేషు అధికములైన ఉపాయములందు మూలఘాతిషు మూలాన్ని నశింపచేసేటువంటివి అనేటువంటి కర్మసు పనులలో న సజ్జంతే హి ఆసక్తులు కారు కదా. రావణ, నీలాంటి బుద్ధిమంతులు ధర్మానికి విరుద్ధమైన పనులు చేయకూడదు. అనేక అపాయంలో కూడినటువంటి మూలాన్నే నశింపచేసేటటువంటి పనులు అసలు చేయకూడదు అని హెచ్చరించాడు దశరథుడు అంటే ఆంజనేయ స్వామి ఈ మాటతో హెచ్చరించాడు రావణాసురుడిని. నీలాంటి వాడు ధర్మం నేర్చుకున్న వాళ్ళు ఇలాంటి పని చేయొచ్చా చేయకూడదు అని. నహి ధర్మ విరుద్ధేషు బహువపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. 21వ శ్లోక. 19. కశ్చ లక్ష్మణ ముక్తానాం రామకోపానువర్తినాం శరణామగ్రతస్థాతుం శక్తో దేవాసురేష్వపి. కశ్చ లక్ష్మణ ముక్తానాం రామకోపానువర్తినాం శరణామగ్రతస్థాతుం శక్తో దేవాసురేష్వపి. కహ చ లక్ష్మణముక్తానాం రామకోపానువర్తినాం శరణాం అగ్రతః స్థాతుం శక్తః దేవాసురేషు అపి. లక్ష్మణముక్తానాం లక్ష్మణుడు ప్రయోగించేటటువంటి, రామకోపానువర్తినాం రాముడి కోపాన్ని అనుసరించి వచ్చేటటువంటి, శరణాం బాణములకు అగ్రత ఎదుట స్థాతం నిలవటానికి దేవాసురేషు అపి దేవతల్లోనూ రాక్షసుల్లోనూ కహ ఎవరు శక్త సమర్థుడు అని ప్రశ్నించాడు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం. నువ్వెవడివి, ఎవరు పంపించారు అని అడిగాడు కనుక ప్రహస్తుడు. వాటికి సమాధానంగా రావణాసుడికి అద్భుతమైన సమాధానం చెప్తున్నాడు ఆయన. లక్ష్మణముక్తానం అంటే రాముడికి కోపం రావటం చూసి లక్ష్మణుడు ప్రయోగిస్తాడు బాణాలు. ఆ బాణాలు ఎదుట సురాసురులు ఎవడుకో నిలబడగలరా? ఎవరు నిలబడలేరు. లక్ష్మణముక్తానాం రామకోపానువర్తినాం, లక్ష్మణుడి చేత ప్రయోగించబడినటువంటి రామకోపానువర్తినాం రాముడి కోపాన్ని అనుసరించి వచ్చినటువంటి అంటే ప్రయోగించబడినటువంటి శరణాం శరములకు అగ్రత ఎదుట స్థాతం నిలవటానికి దేవాసురేష్వపి
దేవతల్లోనూ రాక్షసుల్లోనూ కూడా కహ ఎవరు శక్త సమర్థులు. రాముడి కోపం రావడం చూసిన తర్వాత లక్ష్మణుడు ప్రత్యేకంగా బాణాలు ప్రయోగిస్తాడు. అలాంటి బాణాలకు ఎదుట ఎవరైనా నిలబడగలరా? కశ్చ లక్ష్మణ ముక్తాన రామకోపానువర్తిన శరణామగ్రదస్థాతు శక్తో దేవాసురేష్వపి. అనంతరం వింశతితమ శ్లోక. నచా పితృషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వేళేకం యహ కృత్వా సుఖమవాప్నుయాత్. నచా పితృషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వేళేకం యహ కృత్వా సుఖమవాప్నుయాత్. రాజన్ యహ ఎవడు? రాజన్ యహ రాఘవస్య అంటే పదవిభాగం చూడాలి కదా. నా చ అపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వేళీకం యహ కృత్వా సుఖం అవాప్నుయాత్. రాజన్ ఓ రాజా అంటే ఓ రాక్షస రాజా. యహ ఎవరు? రాఘవస్య రాముడికి వేళీకం అపకారమును కృత్వా చేసి సుఖంగా సుఖాన్ని అవాప్నాత్ పొందుతాడు. త్రిషు లోకేషు ముల్లోకాల్లోనూ కూడా కశ్చన ఎవడు నవీజ్యత ఉండడు. ఓ రావణ, ముల్లోకాల్లో ఏ ఒక్కడు కూడా రాముడికి అపకారం చేయలేరు, చేసినా సంతోషంగా ఉండలేరు. నచా పితృషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వేళీకం యహ కృత్వా సుఖమవాప్నుయాత్. అనంతర కార్యక్రమే ఏకవింశతమ శ్లోకాత్ అధ్యయనం కరవామహే. సర్వేభ్యః హనుమత్సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.